ఈరోజు మనం జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. దాని లక్షణాలు ఏంటి, దాని నివారణకి ఏం చేయొచ్చో తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా 100లో 5-6 మందిలో మనం చూస్తుంటాం. సాధారణంగా ఆడవాళ్ళలో మగవాళ్ళ కంటే ఎక్కువగా మనం చూస్తుంటాం. దాని లక్షణాలు ముఖ్యంగా పేరులోనే జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయానికి, అంటే డే టు డే యాక్టివిటీస్లో, రోజువారి కార్యక్రమాల్లో ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు. అంటే ఉదయం లేచిన కాడి నుంచి టిఫిన్ తిని రెడీ అయ్యి స్కూల్కి కానీ కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళటం, అక్కడ పనులు చూసుకొని మళ్ళీ ఇంటికి రావటం, ఇంటికి వచ్చి నిద్రపోయే టైంకి, ఈ మధ్యలో ప్రతి చిన్న విషయానికి, ఉదాహరణకి బస్సు అందుతుందా లేదా, ఆఫీస్కి టైంకి వెళ్ళగలమా లేదా, స్కూల్కి కాలేజ్ కానీ కరెక్ట్ టైంకి వెళ్ళగలమా లేదా, ఒకవేళ హోంవర్క్ కానీ టైంకి అవుతుందా లేదా, ఏదైనా ప్రెజెంటేషన్ ఉంటే అది సరిగా ఇవ్వగలనా లేదా, అవతల వాళ్ళని మెప్పించగలనా లేదా, సరిగా అవుతుందా లేదా, ఎవరైనా బంధువులు వస్తున్నారనుకుంటే వాళ్ళకి అన్నీ సరిపడా చేసుకోగలమా చూసుకోగలమా లేదా, రేపు వస్తారనుకుంటే ముందు రోజు నుంచే వాళ్ళు కంగారు పడటం మొదలెడతారు. అంటే ప్రతి చిన్న విషయానికి రోజువారీ కార్యక్రమాల్లో, అంటే రొటీన్ యాక్టివిటీస్, అంటే అవి వాటికి అంత కంగారు పడాల్సిన అవసరం లేని వాటికి కూడా ఎక్కువగా ఆందోళన పడటం, ఒత్తిడికి గురవటం, ఆ ఒత్తిడి మూలాన వాళ్ళు రోజువారీ చేసే పనులు చేయలేకపోవటం అనేది ముఖ్యమైన లక్షణం. సో డే టు డే యాక్టివిటీస్ కానీ దానివల్ల అంత ఒత్తిడి కంగారు లేని కూడా వాళ్ళకి కంగారు అనిపించడం, ఆ కంగారు వల్ల రోజువారి కార్యక్రమాలు చేయలేకపోవటం మనం ఈ జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్లో చూస్తుంటాం. దీని లక్షణాలు ఏంటి, నిద్ర పట్టకపోవటం, నిద్ర ఒకవేళ పట్టకపోవటం, ఒకవేళ త్వరగా పట్టినా కూడా మధ్యలో మెలకు వచ్చి మళ్ళీ పట్టలేకపోవటం చూస్తుంటాం, చికాకు పట్టడం, విసుగు పట్టడం, అవతల వాళ్ళ మీద అరవటం, కొంచెం కంగారుగా గాబరాగా నిలకడగా ఒక దగ్గర ఉండకపోవటం, స్థిమితంగా ఉండలేకపోవటం, త్వరగా అలసత్వంకి వచ్చేసేయటం, ఏ పని మీద మనసు పెట్టలేకపోవటం, ఏకాగ్రత పెట్టలేకపోవటం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, చేతులు వణకటం, స్ట్రెస్కి గురవ్వటం, కండరాల మీద ఒత్తిడి పడటం వల్ల తలనొప్పు, మెడనొప్పు, నడుము నొప్పు, పెయిన్స్ లాగా ప్రెజెంట్ అవ్వటం చూస్తుంటాం. ఈ లక్షణాలు ఉండటం వల్ల వాళ్ళు రోజువారీ పనుల్లో ఇబ్బంది కలగటం, పనులు చేసుకోలేకపోవటం లాంటిది చూస్తుంటాం. ఇది ఎప్పటి వరకు ఉంటే, ఎంతకాలం ఉంటే మనం ప్రాబ్లం అని అనుకోవచ్చు అంటే, ముఖ్యంగా 6 నెలలు అంతకంటే పైన ఇలాంటి లక్షణాలు రోజువారీ పనుల్లో ఇబ్బంది పడటం, టెన్షన్కి గురవటం, చేయాల్సిన పనులు చేయలేకపోవటం, ఒత్తిడికి గురవటం, అది చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ గాబరా పడటం లాంటివి 6 నెలలు అంతకంటే పైన ఉంటే మనం అప్పుడు జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ అని మనం నిర్ధారించవచ్చు. ఈ లక్షణాలు ఉన్న పేషెంట్ యూజువల్గా, కొంతమంది వాళ్ళకి యాంగ్జైటీ ఉందని అర్థమై సైకియాట్రిస్ట్ని సంప్రదిస్తే, కొంతమంది వేరే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానో, వేరే హెడ్ ఏక్ కానో, బాడీ పెయిన్స్ కానో వేరే స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకోవడం లాంటివి చూస్తున్నాం. ఉదాహరణకి తలనొప్పనో, లేకపోతే ఎక్కువగా మోషన్స్ అవుతున్నాయనో, విరోచనాలకి అవుతున్నాయనో వాళ్ళు వేరే డాక్టర్ని సంప్రదించడం చూస్తుంటాం. సో ముఖ్యంగా ఇది ఐడెంటిఫై చేసి దాన్ని సైకియాట్రిక్ ప్రాబ్లం అని గుర్తించి సైకియాట్రిస్ట్ దగ్గరికి సంప్రదించినట్టయితే వాళ్ళని మందుల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడటం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ పేషెంట్లు యూజువల్గా ఏంటంటే, చాలామంది టెన్షన్కి గురైపోయి ఇందాక అన్నట్టుగా రోజువారి వర్క్ చేయలేకపోవడం, ఒక రకమైన నిరుత్సాహం, ఒక ఒత్తిడికి గురవటం, అలవాట్లకు లోనవటం లాంటివి చూస్తుంటాం. సో ఇది ఎంత త్వరగా ఐడెంటిఫై చేసి అంత త్వరగా సైకియాట్రిస్ట్ని సంప్రదించినట్లయితే వాళ్ళ ప్రాబ్లం నుంచి మనం బయటపడటం జరుగుతుంది. సో దీనికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మనం గమనిస్తే జెనెటికల్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు, లేకపోతే తల్లిదండ్రులకు కానీ తాతయ్యకి కానీ ఎవరికైనా పెద్దవాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ తర్వాత వాళ్ళకి ఇలాంటి లక్షణాలు చూడవచ్చు. ఇంకోటి కెమికల్ ఇంబ్యాలెన్స్, బ్రెయిన్లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్, న్యూరో ట్రాన్స్మిటర్ చేంజెస్, సెరటోనిన్ అనే రసాయనం మార్పుల మూలాన ఈ ప్రాబ్లం మనం చూస్తుంటాం. దీని ట్రీట్మెంట్లో ముఖ్యంగా కౌన్సిలింగ్ మందులు, కౌన్సిలింగ్లో ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, రిలాక్సేషన్ టెక్నిక్స్, సపోర్టివ్ థెరపీ ఇవి మనం ఇవ్వటం జరుగుతుంది. మందుల్లో ముఖ్యంగా వాళ్ళకి మొదట యాంగ్జియోలైటిక్స్, బెంజోడైజపిన్స్, మొదట్లో కొన్ని వారాల వరకు ఇనీషియల్గా, అంటే వేరే ట్యాబ్లెట్స్తో పాటు ఈ బెంజోడైజపిన్స్ కూడా పెట్టుకుంటే వాళ్ళ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకొని ఒక కొన్ని వారాలు, ఒక 6 వారాల తర్వాత క్రమంగా డోస్ తగ్గించుకొని తీసేయడం జరుగుతుంది. ఈ లోపల వేరే ట్యాబ్లెట్లు దాని పనితీరు వచ్చినాక ఈ బెంజోడైజపిన్స్ అనే ట్యాబ్లెట్స్ని మనం తీసేసుకోవడం జరుగుతుంది. వేరే ట్యాబ్లెట్స్ అంటే ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్లు, ఎస్ఎస్ఆర్ఎస్ అలాంటి మందులు ఈ టెన్షన్ని, యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి
ఉపయోగపడతాయి. సో ఇది ఎంతకాలం వాడాలంటే యూజువల్గా 1 ఇయర్ వరకు, కానీ కొంతమందిలో కొంత ఎక్కువ కాలం వరకు వాడటం జరుగుతుంది. అంటే వాళ్ళ ప్రాబ్లం బట్టి, వాళ్ళ తీవ్రత బట్టి ఇది మనం కొంతకాలం పొడిగించడం జరుగుతుంది. యూజువల్గా ఈ జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది కొంచెం క్రానిక్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువ కాలం వాడటం జరుగుతుంది.